కలెక్టర్ 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 కలెక్టర్
నిర్లక్ష్యమైకరి నశించాలి, సిపిఆర్ నిర్లక్ష్యమైకరి నశించాలి. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. కావాలి రావాలి కలెక్టర్, రావాలి కావాలి రావాలి కలెక్టర్, రావాలి. స్టాప్ రిపోర్టర్లకు ఇచ్చినా అని చెప్తున్నాడు. స్టాప్ రిపోర్టర్ల కొంతమందికి కలెక్టర్ ద్వారా అడ్మిషన్ ఇచ్చి మేము అనుకుంటున్నాం 4 గంటలకు రమ్మంటారు. 12 గంటలకు 1 గంటకు మళ్ళీ ఇంతమంది అని మేము మళ్ళీ డీపార్ ఉంటే డీపార్ ఏమంటారంటే మేము వినలేదండి స్టాప్ రిపోర్టర్లు. వాళ్ళు ఏదో పక్కన పని కలెక్టర్ గారు కలవడానికి వచ్చారు. కలెక్టర్ గారు కలవడానికి వచ్చిన ఆ సందర్భంలో కలెక్టర్ గారు తప్ప మేము వినలేదండి. మన మిత్రులు అడిగితే ఏమంటారు, అవునే మాకు ఫోన్ చేసిన మీరు దాన్ని కలెక్టర్ ద్వారా మీకు ఇప్పిస్తామంటారు. వేరియేషన్ ఏంటి ఏమనేది ఏంటంటే అభ్యర్థులు ఒకే రకంగా కూడా 200 మందికి ఎంతవరకు కరెక్ట్ పచ్చి అబద్ధాలు పొందుతారు. ఏం ఎప్పుడేం అబద్ధం మాట్లాడుతారో తెలియదు. మరి ఆఫీసర్లు ఎందుకు ఆయన ఎన్కేస్ కడతారు? ఆయన హైదరాబాద్లో మన పెద్దపల్లిలో పనిచేసినప్పుడు ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి అని పెద్ద ఇష్యూ అయింది సార్. ఇష్యూ అయింది ఆ పనిష్మెంట్ గవర్నమెంటే పనిచేస్తున్నామంటే అంటే నువ్వేంది అంటే నువ్వు మనిషిని చూసి క్రియేట్ ఇస్తావా? రిపోర్ట్ అంటే రిపోర్టర్ కాదా? అందరు రిపోర్టర్ కాదా? అసలు ఏ మాత్రం రిపోర్ట్ అంటే గౌరవం లేదు సార్. డిపార్ఓకి ఇలా మొన్న వాస్తవాన జమీర్ చనిపోవడానికి కారణం డిపిఆర్ఓ అని మెసేజ్ పెట్టింది సార్. అక్కడ వరదలు చిక్కుకున్నారు, ఎన్డీఆర్ఎఫ్ వస్తాయి, హెలికాప్టర్లు వస్తాయి, ఇది ఇన్ఫర్మేషన్ పెట్టాను. మా వాళ్ళు ఏంటంటే మేము మిస్ అవుతామేందని వాస్తవంగా నువ్వు అట్లాంటి మెసేజ్ పెట్టాము. మాకు వెహికల్ అరేంజ్ చేయాలి వర్షం కూడా, లేదంటే నువ్వేం మొత్తం మీరు ఎవరు రావద్దు, మీకు కావాల్సిన వీడియో ఫుటేజ్ పంపుతాం, మీకు టోటల్ డీటెయిల్స్ ఇస్తామని మాకు చెప్పాలి. మా వాళ్ళను ఆగమనం చేసి ఇలా ఒక నేను ప్రాణాన్ని పలుకున్నాను సార్. రవి వెనుక ఇంకెంతకాలం ఇట్లా మేము చూసుకుంటూ పోతే మమ్మల్ని కూడా కబలిస్తారు దీనికోసం. అదే సార్, సరే సార్, నిన్న మేము నిన్న మా వాళ్ళు వస్తే అంటాట ఏమవుతుంది 429 కార్డు సలహా ఇచ్చేసిన సార్, కలెక్టర్ గారికి తప్పుగా పట్టిస్తారట. మేము ఇచ్చిన సార్ ఎవరేం చేయాలి సార్? నా మిత్రులు ఎవరు రాదు, ఏం కాదు. ఇక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర ప్రధానమైందని చెప్పి చెప్పక తప్పదనుకునేది. ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణలో ఏ విధంగా అయితే చట్టాలను రూపొందించే బాధ్యత శాసనసభ్యులకు శాసనసభకు ఉంటే వాటి అమలు చేసేటువంటి ఒక బాధ్యత ఎగ్జిక్యూటివ్ పాలనా అధికార యంత్రాంగానికి వాటిని సమీక్షించేటటువంటి ఒక అవకాశం బాధ్యత న్యాయ వ్యవస్థకు ఉంటుందని చెప్పండి. ఈ మూడు వ్యవస్థల్లో ఏదైతే ఉందో ఇవన్నింటిని క్రోడీకరించి ప్రభుత్వానికి ప్రజానీకానికి మధ్య అనుసంధానంగా వ్యవహరించేది పాత్రికేయులు ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి చెప్పకపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించేది పాత్రికేయులని చెప్పండి. అలాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో మరి ఉద్యమానికి అండగానే కాకుండా తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా వివక్ష గురవుతుంది అనేటువంటి ఒక వాస్తవాలను వీళ్ళు చిత్రీకరించి సమాజానికి అర్థం పట్టేలా చూపెట్టింది ఇలా పాత్రికేయ సోదరులు అని చెప్పి చెప్పక తప్పదండి. అటువంటి ఒక పాత్రికేయులు ఈరోజు ఏదైతుందో మరి జగిత్యాల జిల్లా కేంద్రంగా వారికి లభించాల్సినటువంటి హక్కులు ప్రభుత్వ పరంగా ఇలా వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారే ఇలా పాత్రికేయ సోదరులు కల్పించాల్సిన హక్కుల గురించి మరి ఎప్పటికప్పుడు వివరించడం దొరుకుతుందని చెప్పారు. అటు ఒక పాత్రికేయుల యొక్క గుర్తింపు అక్రెడిటేషన్ అంటే ఏంటంటే పాత్రికేయుల యొక్క గుర్తింపు అని చెప్పి అంటున్నాను. వాళ్ళు రేపు ఏదైతే రిపోర్టింగ్ వార్తా సేకరణ ఇక్కడ పోవాలన్నా కానీ ఇట్స్ అన్ ఐడెంటిటీ కార్డ్, ఇట్స్ అన్ ఐడెంటిటీ కార్డు ప్రెస్ రిపోర్టర్ అని చెప్పి అంటున్నాను. అటువంటి అక్రెడిటేషన్ కార్డుల మంజూరీకి ఏదైతుందో ఒక వివక్షతో లేదు, కొద్దిమందికి మాత్రమే అక్రెడిటేషన్ కార్డ్స్ కల్పిస్తూ ఇక్కడ మిగతా వారికి కల్పించలేకుండా ఇక్కడ భేదభావం వ్యక్తం చేస్తూ అసలు టీపీఆర్ అనే వాడు ఏదైతే ఉన్నదో ఇక్కడ పాత్రికేయ సోదరులను సమన్వయం చేసి ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాల అమలుకి ఏదైతే ఉందో ప్రధాన బాధ్యత వహించాల్సింది ఇలా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. టీపీఆర్ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అని చెప్పంటున్నా. ఇలా ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా ప్రజానీకానికి చేరవేసేది టీపీఆర్ఓ. టీపీఆర్ఓ ద్వారా పాత్రికేయ సోదరులకు ఆ వార్తా వివరణలు వస్తే పాత్రికేయ సోదరులు ఏదైతే ఉందో అంత రిపోర్టింగ్ చేయడం అవుతుంది. అటువంటి టీపీఆర్ఓ ఏదైతే ఉందో వాస్తవంగా పాత్రికేయ సోదరులు పక్షాన్ని నిలబడాలి.
ఈపీఆర్ఓ అనే వాడేది ఇస్తుందో పాత్రికేయ సోదరులకు అండగా నిలిచి వాళ్ళ హక్కులను ఇవాళ కల్పింపబడే విధంగా ఆయన పాత్ర పోషించాలి. అటువంటిది వాళ్ళు జగిత్యాల జిల్లా కేంద్రంలో డిపిఆర్ఓ పైనే డిపిఆర్ఓ ఏదైతే ఒక వివక్షతో మరి ప్రవర్తిస్తుందని చెప్పని ఈ దినసాగర దీక్ష చెప్పేట పరిస్థితి ఎదుర్కోవటం నిజంగా దృష్టికరం అని చెప్పి అంటున్నాను నేను. ఇవాళ వాస్తవంగా పాత్రికేయులు ఇవాళ మన మిత్రులు అన్నట్టు ఏదైతుందో ఇవాళ వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళ కర్తవ్య పాలనలో ఏదైతున్నదో ఇవాళ గోదావరి నది వరదలు ఏదైతుందో ఆదివాసీలు చిక్కుకుంటే ఆ ఆదివాసీలను వెలికి తేవటం లోపల ప్రభుత్వం చేపడుతున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని యావత్ సమాజానికి వివరించడానికి చెప్పంటున్నాను. వీళ్ళ పాత్రికేయ సోదరు జమీన్ ఏదైతుందో అనే విధి నిర్వహణ కర్తవ్యాన్ని పాటించి వీళ్ళు తిరిగి వస్తుంటే వరదల్లో చిక్కుకొని వీళ్ళ మృతి ఆకస్మికంగా ప్రమాద బారిపడడం జరిగిందని చెప్పంటున్నాను. వాస్తవం మిత్రులు అన్నట్టు ఏదైతుందో వీళ్ళ జగిత్యాల జిల్లా కేంద్రం నుండి వీళ్ళ వరద ప్రాంతానికి కన్వైన్స్ ఏర్పాటు చేయాలి. ఎప్పుడైనా ప్రభుత్వ కార్యక్రమం ఏది ఉన్నా కానీ లెట్ ఇట్ బి ఎనీ అఫీషియల్ ప్రోగ్రామ్ కన్వైన్స్ ఏర్పాటు చేసిన బాధ్యత టీఆర్ మీద ఉంటుంది. ఇలా వరద ప్రాంతానికి ఇలా బూర్నపల్లి అక్కడికి ఏదైతే ఉందో వెహికల్ ప్రొవైడ్ చేసిన బాధ్యత టీఆర్ రోజు ఉంటుంది చెప్పంటుంది. ఆయన ప్రొవైడ్ చేయలేక కేవలం వట్టి మెసేజ్ ఇవ్వడంతో పాపం జమీర్ ఇతర పాత్రికలు అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ సొంత వాహనాలతో పోయి వార్తా సేకరణ చేసుకుని తిరిగి వస్తుంటే ఇలా ప్రమాదానికి గురై ఇలా గుర్తు చేయడం జరిగిందని చెప్పండి. ఇలా ఏదైనా కానీ డిపిఆర్ యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. దాంతోపాటుగా పాత్రికేయులకు కల్పించాల్సిన ఒక హక్కులు ఇలా జగిత్యాల నూతన జిల్లా కేంద్రంగా ఏర్పడ్డది. ఇక్కడ వాస్తవం ఏదైతుందో నూతన జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో ఒక ప్రత్యేక గుర్తింపు రావడం జరిగిందని చెప్పంటున్నాను. అటువంటి ఒక నూతన జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేసుకున్నటువంటి ఒక జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అనుసంధానంగా ఏదైతుందో ఒక ప్రెస్ భవన్, ప్రస్తుతానికి ఏదైతుందో మన ఓల్డ్ తహసీల్ ఆఫీసును మనం వాడుకుంటున్నప్పటికీ ఏదైతుందో అది ఒక శాశ్వత పరిష్కారంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అనుసంధానంగా ఏదైతుందో ఒక ప్రెస్ క్లబ్ లైక్ ఇన్ కరీంనగర్ ఒక ప్రెస్ క్లబ్ కావాల్సిన ఒక 20 గుంటలు ఒక ఎకరం స్థలాన్ని కేటాయింపు చేసినట్టయితే శాశ్వతంగా ప్రెస్ భవన్ ఎవరైనా అతిథులు పాత్రికేయులు వచ్చినా కానీ అక్కడ నివాసం ఉండే ఒక అవకాశం ఉంటుందని చెప్పంటున్నాను. జిల్లా కలెక్టర్ గారికి ఏదైతుందో ఈ ప్రెస్ క్లబ్ కావాల్సిన స్థల కేటాయింపు సంబంధించి దానికి కావాల్సిన నిధుల కేటాయింపు సంబంధించి ఎట్లా ముఖ్యమంత్రి గారు జగిత్యాల జిల్లా రాబోతున్న సందర్భంగా దీని ఒక ప్రాథమికంగా ప్రధాన అంశంగా ఏదైతుందో చేర్చి వారి జిల్లా కలెక్టర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి చేరవేయాలని చెప్పని, అట్లాగే అందరికీ ఇల్లు అనేది కూడా ఒక కార్యక్రమం మిగిలిపోయిందని చెప్పంటుంది. ఇప్పుడు స్వయంగా సీఎం గారు ఏదైతుందో రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పాత్రికేయులు ఎడగడం వారికి అందరికీ నివాసిత గృహాలు కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత వారు పేర్కొనడం జరిగిందని చెప్పంటుంది. ఏంటో కానీ జగిత్యాల జిల్లా తన కొంత సమన్వయ లోపమా కారణం ఏదైనా కానీ ఇక్కడ ప్రభుత్వ స్థలాలు కట్టేందుకు ఇంకా గృహ నిర్మాణ వసతి సౌకర్యం కల్పించలేకపోవడం కొంత జాప్యం అవుతుంది. ఏదైనా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వాళ్ళ ఈ శాశ్వత గృహ నిర్మాణానికి కావాల్సిన స్థలాల కేటాయింపు ఏదైతే జగిత్యాల పట్టణానికి సమీపాన జగిత్యాల పట్టణానికి అది కలిసి ఉండే విధంగా కేటాయింపు చేయాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను. నేను గౌరవ జిల్లా కలెక్టర్ తక్షణమే ఈ అంశాన్ని ఏదైతుందో ప్రాధాన్యతతోని వీరికి కావాల్సిన ఒక అక్రిడేషన్ కార్డ్స్ కల్పింపజేయడం అనేది ఇట్స్ నో టైం విత్ ఇన్ 24 అవర్స్ ఆల్ ది థింగ్స్ స్టార్టెడ్ అవుట్. అక్రిడేషన్ కార్డ్స్ అనేది ఏదైతుందో విత్ ఇన్ నో టైం ఇట్ కెన్ బి గివెన్. దీని ప్రభుత్వంపై పడే భారం కూడా పెద్ద ఏముండదు. దాన్ని ఎందుకైనా డిపిఆర్ఓ ఈ విధంగా వివక్ష దీన్ని పాటిస్తుండో తీరడం నేను కూడా దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు. అవసరం వస్తే నేను స్టేట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ దృష్టికి తీసుకుపోతాను. డిపిఆర్ఓ ఇక్కడ ఆయన విధి నిర్వహణ లోపల ఏదైతే నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాడో ఇలా పాత్రికేయ సోదరు సమన్వయం చేయడం లోపల ప్రభుత్వ పరంగా వారికి లభించాల్సిన కల్పించాల్సిన హక్కుల కల్పన లోపల ఆయన నిర్లక్ష్యం చేస్తున్న ఈ అంశాలన్నీ కూడా నేను తప్పకుండా స్టేట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లి ఈ అంశాన్ని పరిష్కారం నేను చేయడానికి వంతు బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పంటున్నా. ఇతరత్ర సమస్యల సంబంధించి ప్రెస్ క్లబ్ సంబంధించే కానీ ఇతరత్ర గృహ సౌకర్యాలకు సంబంధించే కానీ తప్పకుండా ప్రభుత్వ దృష్టి గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం దొరుకుతుందని చెప్పని కూడా నేను మనవి చేస్తూ మరి వాస్తవంగా ఎప్పుడు మేము ధర్నాలు చేస్తే మీరు రిపోర్ట్ చేస్తారు. మరి మీరు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందనంటే మరి ఇది బాధాకరమైన అంశం అని చెప్పంటున్నా. మీరే స్వయంగా మాకు ఎన్నో సమస్యలు